చేసుకున్నారు. మిగతా సరౌండింగ్ స్టేట్స్ ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రితో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి, అలాగే వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా ఆహ్వానిస్తారని తెలుస్తుంది. మరి ఇప్పటికే ఆహ్వానం సంబంధించి చర్చలు జరుగుతున్నాయి మల్లికార్జున ఖర్గే అలాగే రేవంత్ రెడ్డి మధ్య. మరి ఈ రోజు మధ్యాహ్నానికి అందరికి ఆహ్వానం అందే అవకాశం ఉంది. రేపే ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఇంకా ఆహ్వాన పత్రాలు కూడా చాలా స్పీడ్ గా ఆహ్వానాలు కూడా పంపుతున్నారు. మరి అందరూ కూడా చూసుకున్నట్లయితే ఇక కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక ఒక ఊరట 5 రాష్ట్రాల ఎన్నికల్లో దాదాపుగా 3 రాష్ట్రాల పరాజయం పొందిన కాంగ్రెస్ పార్టీకి ఇక తెలంగాణ రావడం అనేది చాలా పెద్ద ఊరటం చెప్పొచ్చు. మరి దీన్ని చాలా గ్రాండ్ గా చేసుకోవడం కూడా అవసరం అని చెప్పేసి నిర్ణయించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా ఢిల్లీకి పిలిపించారు. ఢిల్లీకి పిలిపించి అందరినీ ఆహ్వానించడం, అలాగే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించడం, ఇక తదుపరి కార్యక్రమం ఏ విధంగా చేయాలి అనే దానికి సంబంధించి ఈ రోజు మల్లికార్జున ఖర్గేతో చర్చలు జరుగుతుంది. చర్చల తర్వాత మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా సరే దాంతో పాటు మరో కీలకమైన అంశం ఏంటంటే రోహిత్, తెలంగాణలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం, తెలంగాణ వచ్చిన తర్వాత 2వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి రేవంత్ రెడ్డి ఏ ఫైల్స్ మీద సంతకాలు పెట్టాలి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 6 గ్యారంటీ స్కీమ్స్ ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, వాటితోనే ప్రజల్లోకి వెళ్ళింది, ప్రజల మన్ననలు పొంది అక్కడ అధికారాన్ని చేజిక్కించుకున్న నేపథ్యంలో ఏ ఫైల్స్ మీద సంతకం పెట్టాలి, 6 గ్యారంటీ స్కీమ్స్ లో వేటి మీద పెట్టాలనే దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీని కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రాహుల్ మల్లికార్జున కలిగే తర్వాత రాహుల్ సోనియాతో మీటింగ్ తర్వాత దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది రోహిత్. రైట్, 6 గ్యారంటీలను కూడా ఆ రోజు సోనియా గాంధీతోనే అనౌన్స్ చేయించారు కాబట్టి వాటిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రమాణ స్వీకారం రోజు వాటిపైన సంతకం చేసే అవకాశం ఉందంటారా రామకృష్ణ? డెఫినెట్ గా వాటి మీద సంతకం పెట్టే అవకాశాలు ఉంటుంది, ఎందుకంటే అది గ్యారంటీ, 6 గ్యారంటీలు అనేవి సోనియా గాంధీ ప్రకటించారు. అదే సోనియా గాంధీ సమక్షంలోనే ఈ సంతకాలు పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అందరూ కూడా ఒకే వేదిక మీద ఉంటారు. మరి ఈ నేపథ్యంలో వాళ్ళకి ఈ వాళ్ళ సమక్షంలోనే ఈ స్కీమ్స్ కి సంబంధించిన పత్రాల మీద సంతకాలు పెడతారు రేవంత్ రెడ్డి అని చెప్పి తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా కాంగ్రెస్ అధిష్టానం కూడా ఈ రోజే క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది రోహిత్. రైట్, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రిని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును కూడా పిలిచే అవకాశం ఉందా? డెఫినెట్ గా పక్క సరౌండింగ్ స్టేట్స్ కాబట్టి మనకి సరౌండింగ్ స్టేట్స్ ఏదైతే ఉన్నాయో ఇటు ఆంధ్రప్రదేశ్ గానీ, తమిళనాడు గానీ, కర్ణాటక గానీ, కేరళ గానీ, ఇటువైపు ఉన్నటువంటి ఒడిశా గానీ, ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలు కూడా పిలిచే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అలాగే చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా పిలుస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ గెలుపులో ఇవి చూసుకున్నట్టుగా వీళ్ళ పాత్ర కూడా ఎక్కువగానే ఉంది, టీడీపీ పాత్ర కూడా ఉంది. ఇందులో టీడీపీ కూడా కంటెస్ట్ చేయకోకుండా ఓటింగ్ అనేది చేయటం, ఓటింగ్ అనేది టోటల్ గా రేవంత్ కి అనుకూలంగా వేసిన నేపథ్యంలోనే ఎక్కువ వరకు, చాలా వరకు ఇక్కడ కాంగ్రెస్ అనేక నియోజకవర్గాల్లో కూడా గెలుపు పొందింది. మరి ఈ విషయంలో టీడీపీ సహకారం అయితే భారీగా కాంగ్రెస్ కి అందించింది తెలంగాణ ఎలక్షన్స్ లో. ఇక్కడ టీడీపీ పోటీ చేసినట్టుగా కాంగ్రెస్ పోటీ అయితే స్ప్లిట్ అయిపోయి ఉండేది, కాబట్టి రేవంత్ రెడ్డి గెలిచిన రోజు కూడా రేవంత్ ఇంటి దాదాపు ఓకే. రామకృష్ణ, ఫైనల్ క్వశ్చన్, దాదాపు మంత్రివర్గ కూర్పు ఫైనలైజ్ అయిపోయినప్పటికీ కూడా కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అయితే మంత్రివర్గంలో అందరినీ సీనియర్లకే కేటాయించే అవకాశం ఉందా, సీనియర్లనే తీసుకునే అవకాశం ఉందా, రేవంత్ రెడ్డి కూడా ఏదైనా స్వేచ్ఛ ఉండే అవకాశం ఉందా తన టీం రెడీ చేసుకోవడానికి? అయితే ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటుకు అడ్డుపడకుండా ఉండాలని సీనియర్లు బుజ్జగించారు. ఆల్రెడీ సీనియర్లకు హామీలు ఇచ్చేశారు ఏ పదవులు ఎవరికి ఇవ్వాలి, ఏ పోర్టుకోలేదు ఎవరికి ఇవ్వాలి అని సంబంధించి. మరి ఈ నేపథ్యంలో సీనియర్లకి ఈ మంత్రి పదవులకు సంబంధించి ఒక క్లారిటీ అయితే అధిష్టానం వద్ద ఉంది. మరి ఈ రోజు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డితో ఈ క్యాబినెట్ మినిస్టర్స్ లిస్ట్ కి సంబంధించి ఒక చర్చ జరిగే అవకాశం ఉంది. చర్చ లో రేవంత్ అభిప్రాయాన్ని కూడా తీసుకుంటారు. అయితే ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంస్, 3 డిప్యూటీ సీఎంస్ కానీ, 4 డిప్యూటీ సీఎంస్ కానీ అవకాశం ఉంది. ఎవరైతే భారీ స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారో, అసంతృప్తి వ్యక్తం చేసిన నేతలకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు కొంతమంది మహిళలను కూడా, మహిళల్ని ఎక్కువ మందిని కేబినెట్ లో చేర్చుకోవాలని సోనియా గాంధీ ప్రత్యేకంగా చెప్పిన నేపథ్యంలో మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, డికే శివకుమార్, అలాగే రాహుల్ గాంధీ, ఈ నలుగురు కూడా కేబినెట్ బర్త్
సంబంధించి లిస్ట్ ప్రిపేర్ చేసిన మహిళలకు అవకాశం ఎక్కువ ఇచ్చారు అని చెప్పి తెలుస్తుంది. దాంతోపాటు ఇక